స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. తేనీటి విందు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడవసారి ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం కనుల విందన్న దృశ్యాన్ని. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని పార్టీల నేతలు ఒక దగ్గర కలవడం మనం చూస్తున్నాం. విజయవాడ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమంలో సతీ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. అదేవిధంగా తేనీటి విందు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. అలా అన్ని పార్టీల నేతలందరూ ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడవసారి ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం లైవ్లో చూస్తున్నాం విజయవాడ రాజ్భవన్ నుంచి. ఇవాళ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని విజయవాడ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించారు. ప్రముఖంగా సతీ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్తో పాటు ఉన్న టేబుల్లో మనం చూస్తున్నాం ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. జనరల్గా ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షం నుంచి విమర్శలు ఇంకా మాటల దాడులు ఇలాంటివి చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి సీన్స్ చాలా తక్కువగా చూస్తుంటాం. ఇదే రాజకీయంలో ఉండే బ్యూటీ. కొద్దిసేపు అక్కడ అందరు నేతలు కలవడం చూస్తున్నాం. అండ్ షర్మిల, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అందరినీ చూస్తున్నాం మనం, ఆప్యాయంగా అందరినీ పలకరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు గవర్నర్.